ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్స్ ఇన్ నీడ్ సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందికి మాస్కులు శానిటైజర్లు అందజేసిన మున్సిపల్ చైర్మన్ కె నరేందర్ గారు, మున్సిపల్ కమిషనర్ లావణ్య గారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మున్సిపల్ చైర్మన్ ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్స్ నీడ్ వారికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది తప్పనిసరిగా నిరంతరం శానిటైజర్లు మాస్కులు వాడాలని ఆయన కోరారు. అదే మీకు వస్తుంది. ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందికి మాస్క్స్ అండ్ శానిటైజర్స్ పంచడం జరిగింది. అండ్ వీళ్ళని అడిగితే ఇప్పటి వరకు 10,000 మాస్కులు అండ్ శానిటైజర్స్ హోల్ షాద్నగర్లో పంచారని చెప్పి తెలిసింది. అండ్ ఇంతటి అంటే ఈ క్రైసిస్ మూమెంట్లో ప్రతి ఒక్కరు ముందుకొచ్చి తమ వంతు సపోర్ట్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఐ ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ అండ్ థ్యాంక్స్ ఫర్ హెప్సీ ఫౌండేషన్ వారు. మరి గీతారెడ్డి గారు, థామస్ గారు, మరి ఈ సేవా దృపంతో మరి శానిటైజర్స్ మాస్కులు మరి పట్టణంలో ఎంతో మరి వాళ్ళ సేవా గుణాన్ని నిదర్శనంగా వాళ్ళు మరి మున్సిపాలిటీ వారికి, పోలీస్ వారికి, మరి హాస్పిటల్ వారికి కూడా పంచడం జరిగింది. వాళ్ళకు ఆరోగ్యంతో బాగుండాలని మరి ఈ కరోనా సిచ్యువేషన్లో మరి ఇంత సేవా దృక్పథంలో వాళ్ళు వాళ్ళ మనస్తత్వాన్ని చూపెట్టడం, మరి ఈ సేవలు వాళ్ళ ఎప్పుడు కూడా మరి ఆ భగవంతుడు వాళ్ళకు ఆశీస్సులు కలిగాలని, అదేవిధంగా ఈ కరోనా నివారణ మరి కరోనా వైరస్ మరి ఇక్కడికే తొందరగా పాల్గొనాలని, మరి ఈ సేవా దృక్పథంతో వాళ్ళందరికీ కూడా మరి మున్సిపాలిటీ స్టాఫ్కు వాళ్ళందరికీ కూడా ఇవన్నీ ఇవ్వడం చాలా సంతోషం. వాళ్ళకు మనస్ఫూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళకి ఎప్పుడు భగవంతుడు ఆయురారోగ్యాలతో బాగుండాలని కోరుకుంటాం. ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్స్ ఇన్ నీడ్ సంస్థ తరఫున షాద్నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పెద్ద మొత్తాన శానిటైజర్లు మాస్కులు అందజేసిన థామస్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కులు శానిటైజర్లు వాడాలని కోరారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి చాలా పెద్ద మొత్తంలో ఈరోజు శానిటైజర్స్ అండ్ మాస్కులు సప్లై చేయడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన సీఎం కేసీఆర్ సార్ గారు కూడా చెప్పినారు, మన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మాస్కులు పెట్టుకొని బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. మనకి లేదు, మనకి ఉంది అన్న విషయం మనకు తెలియదు. కాబట్టి మనం మాట్లాడుతున్నప్పుడు మన నోట్లోంచి వచ్చే తుమ్మెర కావచ్చు, అట్లాగే తగ్గినప్పుడు తుమ్మినప్పుడు వచ్చే తుమ్మర నుంచి కావచ్చు వేరే వాళ్ళకి వ్యాప్తి చెందే ప్రమాదం చాలా ఉంది. అట్లాగే మన చేతులు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం ప్రతిసారి కడగడం మనకి అంత సిచ్యువేషన్ మనకి అంత దొరకకపోవచ్చు. మనం బయటికి వెళ్ళినప్పుడు శానిటైజర్ని యూజ్ చేయడం అనేది చాలా ఖచ్చితంగా అవసరం. మనం ఒక వస్తువును ఒక పేపర్ను టచ్ చేసినా, ఒక వస్తువు మనం ఒక షాప్లో కొన్నా, లేకపోతే మన ఫోన్ను హ్యాండ్లింగ్ చేసినా, మన ఫోన్ని ఇంటికి తీసుకెళ్లే ముందు మనం శానిటైజ్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో ఇటువంటి సందర్భంలో అంటే ఇప్పుడు ఇటువంటి విపత్కాల పరిస్థితులలో మనకి మాస్క్ శానిటైజర్ ఉపయోగం ఎంత అనేది ప్రపంచం మొత్తం మనకు తెలియజేసింది. ఇటువంటి సమయంలో మనకు మాస్కులు శానిటైజర్లు మనకి సప్లై చేయడం అనేది అంటే ఇప్పుడు చాలా నీడ్ ఉంది వాటికి ప్రపంచంలో. అంటే ఎంత సప్లై చేసినా తక్కువ అన్నట్టు ఉంది. అటువంటి సందర్భాలలో మనకి ఫుడ్ కంటే కూడా, బట్టల కంటే కూడా, ఇంకా వేరే నిత్యావసర వస్తువుల కంటే కూడా మాస్కులు శానిటైజర్లు అనేవి మన ప్రాణాధారం, మన ప్రాణాలను నిలిపేవాటి. సో ఇటువంటి వాటిని సప్లై చేయాలన్న మంచి సదుద్దేశంతో థామస్ రెడ్డి గారు మా గవర్నమెంట్ హాస్పిటల్కి దాదాపు రోజుకి ఇప్పుడు కూడా 250 నుంచి 300 మంది వస్తున్నారు. వాళ్ళ రీతిలలో కర్చీఫ్లు, ఇంకా మఫ్లర్లు, కొంతమంది వాళ్ళ ఇంట్లో తయారు చేసుకున్నట్టు మాస్కులు కట్టుకుంటున్నారు, కొంతమంది తెలియని వాళ్ళు ఎందుకులే అన్నట్టు కూడా వస్తున్నారు. అటువంటి వాళ్ళకి
మేము మా గవర్నమెంట్ హాస్పిటల్ తరపు నుంచి థామస్ రెడ్డి గారు చేసినటువంటి హెల్ప్తో ఈ మాస్క్లు కూడా మేము సప్లై చేసి అట్లాగే మా స్టాఫ్ వాళ్ళకి గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మా వంతు కృషి చేశాము. థామస్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నందిగామ మండల కేంద్రంలోని విలేకరులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎంపీపీ ప్రియాంక శివశంకర్ గౌడ్ ఈ కార్యక్రమంలో సిఐ రామకృష్ణ, ఎస్ఐ వెంకటేశ్వర్లు, నందిగామ ఎంపీటీసీ కుమారస్వామి గౌడ్ గారు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి ఎంతగా వేధిస్తుంది, ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా ఇబ్బంది పరిస్థితి ఉన్నాయి. అదేవిధంగా మన ఇండియాలో కానీ మన తెలంగాణలో కానీ ఎంతో ఇబ్బంది చేస్తున్న తరుణంలో మనకు అందరూ కూడా ఈ రోజు అందరం కూడా మంచిగా సుఖ సంతోషాలతో ఉన్నామంటే కారణం మనం వైద్యులు, పోలీస్ వాళ్ళు మరియు అదేవిధంగా వీళ్లతో పాటు ఇప్పటికీ అదే అనేక అనుక్షణం ఏమేమి జరుగుతుందనే, ప్రపంచంలో ఏమేమి జరుగుతుందనే విషయాల్లో మనకు అందరికీ తెలియడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న మన పాత్రిక మిత్రులందరూ కూడా అందరూ కూడా సంతోషంగా ఉండాలని అందరం కోరుకోవాలి. అదేవిధంగా ఈరోజు మా చిన్న ఏదో అందరితో పాటు మనం కూడా ఏదో చేయాలనే ఉద్దేశంతో మనం కూడా కొంచెం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అందరం కూడా ప్రతి ఇంట్లో ఇంటికి వెళ్ళి బయటకు రాకుండా పోలీస్ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో మనకు ఇంట్లో లాక్డౌన్ ఎన్ని రోజులు 3వ తారీఖు వరకు ఉంది కాబట్టి అప్పటి వరకు కూడా ఎవరు కూడా బయటకు రాకుండా మన ప్రాణాలను మనం రక్షించుకుందాం. మన పక్క వాళ్ళ ప్రాణాలను కూడా మనమే రక్షించే బాధ్యత మనమే ఉంది కాబట్టి అందరూ కూడా లాక్డౌన్ పాటించాల్సిందిగా కోరుతున్నాం. ఈ సందర్భంలో మా ఇందులో కష్టపడేది ఒక పోలీసు, రెవెన్యూ, హెల్త్ డిపార్ట్మెంటే కాకుండా అనుక్షణం ఎక్కడికైనా సరే ప్రాణాలకు తెగించి వెళ్లే మన జర్నలిస్టు సోదరులు కూడా ఉన్నారు. అలా ఈ జర్నలిస్టు సోదరుల గురించి అని చెప్పి మన ఎంపీపీ గారు అయినటువంటి శివశంకర్ గారు మన పాత్రికేయ సోదరులందరికి కూడా ఈరోజు ఒక 25 కేజీస్ రైస్, రిమైనింగ్ గ్రాసరీస్ అంతా ఇచ్చారు. సో అందరూ కూడా మన సమాజంలో అందరం కష్టపడుతున్నాం, మనందరం ఇలాగే కష్టపడి కరోనాని పారదోలాలని చెప్పేసి అని నేను కోరుకుంటున్నాను.